ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం ప్రధాన రహదారి వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు మాట్లాడారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ ప్రభుత్వ రోడ్ల దుస్థితి వల్ల ప్రజల ప్రాణాలతో ఆటలాడుకోవద్దని, తక్షణం రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోయిలగూడెం ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. నిద్రపోతున్న సీఎం సార్, నిద్రపోతున్న సీఎం సార్, మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, నిద్రపోతున్న సీఎం సార్, నిద్రపోతున్న సీఎం సార్, నిద్రపోతున్న సీఎం సార్, ఇవేమి రోడ్లు, ఇవేమి రోడ్లు, బాబు సీను వెనకరావా బాబు, ఫస్ట్ వెనకరా, మీరు కొంచెం చుట్టూ వచ్చి వెనక్కి వచ్చండి సీను. మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, మొత్తం నిద్రపోతున్న సీఎం సార్, ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు కదా, వీళ్ళ నెంబర్ ఒకటి రాసివ్వండి, నెంబర్ వేసిమంటే సార్ గారికి వెంటనే ఇమీడియట్లీగా ఆయనకు అందుకున్నాను. అశోక్, అశోక్ పోలవరం నియోజకవర్గం నుంచి నా పేరు చిరి బాలరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలవరం. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 15, 16, 17 తారీఖుల్లో ఈ గవర్నమెంట్ ఈ రోడ్ల దుస్థితిని ఏ విధంగా పట్టించుకోకుండా ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. దీన్ని గుర్తించి మా అధ్యక్షులు వారు ఈ 3 రోజుల్లో ఒక క్యాంపెయిన్ లాగా, అలాగే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొలేలాగా తెలియజేయాలని ఈరోజు ఈ కొయిలగూడెం మండలంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పుడున్న ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకి ఎక్కడ గోతుందో కూడా తెలియకోకుండా ప్రయాణం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు వెంటనే ఈ రోడ్లపై దృష్టి సారించి వెంటనే ఈ రోడ్లు నిర్మించాలని జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 15వ తారీఖులోపు రోడ్లు పూర్తి చేస్తామని పేపర్ ప్రకటనలకే పరిమితం అయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. తప్పకుండా ఈ రోడ్లు వేసే ప్రభుత్వం అయితే, వైసీపీ ప్రభుత్వం అయితే కాదు, వెంటనే దీన్ని గద్దె దించి జనసేన పార్టీని ఎప్పుడైతే మనం అధికారంలోకి ఎక్కిస్తామో వెను వెంటనే ఈ రోడ్లు బాగుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీరందరూ కూడా
ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు గద్దెక్కి వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ప్రాంతంలో కూడా రోడ్లు వేసే దుస్థితి కనిపించట్లేదు. ఈరోజు ఈ హైవే కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం వరకు, రాజమండ్రి వరకు ఇదే హైవే. ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. వీటికి నిరసనగా జనసేన పార్టీ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమం తెలియజేసి, కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి, ముద్దు నిద్రపోతున్నటువంటి సీఎం గారిని ముద్దు నిద్ర నుంచి లేపాలన్న ఉద్దేశంతో మా కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.